రైట్. సో పుల్లారావు గారు మీతో ప్రారంభిస్తాను చర్చ. ఇది ఎలా ఉందంటే, రాజుగారు రెండో భార్య మంచిది అంటే మొదటి భార్య చెడ్డది అన్నట్టు ఎవరి కాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, రకరకాలుగా వెళ్తోంది. ఇది ఎక్కడ ఆగుతుంది, అసలు దీని ఉద్దేశం ఏంటి, గేమ్ ఏంటి, ఎలా చూస్తారు? మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్లో చాలా చక్కగా అన్నారు, విజయానికి అందరూ మేమే చేసామంటారు. అది ఎవరో అనలేదు. నెపోలియన్ అన్నాడు, విక్టరీ హాజ్ మెనీ ఫాదర్స్, డిఫీట్ ఈజ్ అన్ ఆఫెన్. విక్టరీ విజయం రాగానే నేను చేశాను అంటాడు. ఓడి ఓటమి ఎవడు పట్టించుకోరు. ఇది ముఖ్యంగా ఏంటంటే, రాబోయే ఇప్పుడు కర్ణాటక ఎలక్షన్ జరుగుతుంది, తెలంగాణ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంకో 300 రోజుల్లో, దాదాపు 250 రోజుల్లో ఈ గొడవ అంతా పెద్ద న్యూసెన్స్ అయిపోతుందని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంటారు. ఆలోచించి తప్పకుండా మనం ఎంత పంచుదాం, ఎవరెంత చేశారు, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, జనసేన, నేను పవన్ కళ్యాణ్ గారు కూడా లాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, కలిసాం చెప్పామని. సో వీళ్ళందరికీ తప్పకుండా పనిచేసాను. ఎందుకంటే వాళ్ళని కొద్దిగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి చెప్పారా, అయిపోయిందా, మన జ్ఞాపకం ఉన్నది, ఈ విషయం వచ్చినప్పుడు నాయకులు, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా లేదు. సో తప్పకుండా ఈ నిర్ణయం ఒక టెంపరీగా రిలీఫ్ వస్తుంది, న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఉండదు, తప్పిపోతుంది. కానీ ఇది ఒక నిజంగా జెన్యున్ రిలీఫా, ఆన్సరా అంటే కష్టం. ఎందుకంటే మీకు చిన్న పాయింట్ చెప్తున్నా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 70 లక్షల టన్, 5-10% నా ఫిగర్స్ మెషర్మెంట్స్. 70 లక్షల టన్లు ఈవేళ 40 లక్షల టన్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలాంటి స్టీల్ ప్లాంట్స్ అసలు వయబుల్ కాదు. మినిమం ప్రపంచంలో పెద్ద స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయంటే 10 కోట్ల టన్ను, సంవత్సరానికి 12 కోట్ల టన్ను చేస్తున్నాయి. మినిమం 5 కోట్లు 3 కోట్లు అంత కెపాసిటీతో చేస్తే కానీ లాభం ఉండదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జెన్యున్గా రక్షించాలంటే అన్నిటికంటే ముఖ్యం స్టీల్ ప్లాంట్స్ అన్ని భారతదేశంలో పోర్టులో లేవు, ఇది ఒక్కటే ఉన్నది. మిగతా స్టీల్ ప్లాంట్స్ అన్నీ ఎక్కడైతే గన్నులు ఉన్నాయో, మైన్స్ ఉన్నాయో బ్రిటిష్ టైంలో పెట్టారు. బీహార్లో, జంషెడ్పూర్లో, రూర్కేరళలో, అక్కడ స్వతంత్రం వచ్చాక దుర్గాపూర్, ఇది ఒక్కటే పోర్టులో ఉన్నది. మిగతా పెద్ద స్టీల్ ప్లాంట్స్ ప్రపంచంలో ఉన్నాయని సైడ్ ఉంటాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన రాష్ట్ర ప్రభుత్వాలు జెన్యున్గా ఉంటే ఇది చేయాలి. తర్వాత ఇంకో పాయింట్ కూడా, బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది చెప్పారు, అది అంతా మనం ఒప్పుకుందాం. కానీ సొల్యూషన్ ఏంటి? తెలంగాణ బీఆర్ఎస్ చెప్పవలసింది ఏంటి, మాకు స్టీల్ ప్లాంట్ ఇస్తా అన్నారు, దాన్ని ఇవ్వటం లేదు. సో దీంతో కలపండి, మాకు కూడా దీంట్లో షేర్ ఇవ్వండి, ఇన్వెస్ట్ చేయండి. 500 కోట్లు, 2000 కోట్లు కాదు, 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేయండి, మాకు షేర్ ఇవ్వండి, ఇన్వాల్వ్ చేయండి. అంటే ఒక 5,000 కోట్లు ఇవ్వలేని దయనీయమైన స్థితిలో కేంద్ర బీజేపీ ఉందా అండి? ఇవ్వాలి, వాళ్ళు మనకు పొలిటికల్ బలం అంటే ఇస్తారు. ఇవాళ ఏం చూస్తున్నావు, మహారాష్ట్ర నుంచి గుజరాత్ 300 కిలోమీటర్లకి 50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ బుల్లెట్ ట్రైన్కి 100 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాగే హైవేస్ అక్కడ కట్టాము, ఇక్కడ కట్టాము, అక్కడ కట్టాము అంటున్నారు. జనం లేని చోట కడుతున్నారు. ఇష్టారాజ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇష్టారాజ్యం, సంవత్సరానికి 300,000-400,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కానీ ఓవర్గా చేస్తున్నారు, కారణాలు ఉన్నాయి, ఇది డిబేట్ దానికి కాదు. సో డబ్బు ఎందుకు లేదు, ఆయిల్ చాలా డబ్బు ఉన్నది ఇలాంటి వాటికి. మన రాష్ట్రాలు పలుకుబడి ఉంటే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉంటే చేస్తారు. ఇప్పుడు హైవేస్ ఇచ్చాము, ట్రైన్స్ ఇచ్చామంటే ఢిల్లీ నుంచి మద్రాసుకి ట్రైన్ స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మధ్య నుంచి వెళ్ళదా? సో ఒక ట్రాక్ డెవలప్ చేస్తారు. హైవే బాంబే నుంచి కలకత్తాకి చేస్తే మధ్య రాష్ట్రాలకు బెనిఫిట్ ఉండదా? ఉంటుంది. సో ఇది మన రాష్ట్రాలకి పలుకుబడి ఉన్నదా? నరేంద్ర మోడీ గారికి వెళ్ళి చెప్పడానికి, ఇవాళ ప్రధానమంత్రి గారికి, మన గవర్నమెంట్ ఉన్నది, పడిపోతుంది, డేంజరస్ లేదు కదా. అంటే ఇప్పుడు ఏపీలో బీజేపీకి రాజకీయంగా కలిసి రాదు కాబట్టి ఈ దోబుచ్చులు అట అనుకోవాలా? ఉపయోగం లేదు. రైట్ సార్, రైట్. ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది.